రాపూర్ మండలం పెనువర్తి గ్రామంలో మాజీ మండలాధ్యక్షుడు బండి కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం ఆయన తనయుడు బండి వేణుగోపాల్ రెడ్డి పెనువర్తి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. వేద పండితులతో సీతారాముల చిత్రపటానికి పూజలు చేసి గ్రామస్తులు పాల్గొని కాయా కర్పూరం సమర్పించి భూమి పూజ నిర్వహించారు. అనంతరం బండి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పెనుబర్తి గ్రామంలో రామాలయం కావాలని గ్రామస్తులు తనను కోరడంతో స్థల సేకరణ చేసి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని సంవత్సరంలోపు గుడి నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, బండి తిరుపాల్ రెడ్డి, శ్రీహరిరెడ్డి, బండి శ్రీనివాసులు రెడ్డి, కాసుమూరు రామసుబ్బారెడ్డి, యూటీఎఫ్ నాయకులు పింగాని హరిప్రసాద్ రెడ్డి, దాసరి చెంచయ్య గ్రామస్తులు పాల్గొన్నారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మా పెనుబర్తి గ్రామం ఎటువంటి దేవాలయం కట్టించుకోవడానికి నోచుకోలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత మరి ఆ దేవుడి పుణ్యము, ఆ దేవుడు మాకు చేసినటువంటి మా గ్రామానికి ఇన్ని రోజులకి మా బండి కృష్ణారెడ్డి గారి కుమారుడైనటువంటి బండి వేణుగోపాల్ రెడ్డి చేత ఈ కార్యక్రమం జరిపించుకోవడం జరుగుతుంది. మరి బండి కృష్ణారెడ్డి గారు బతుకున్న రోజులు కూడా మాకు ఎటువంటి కార్యమైనా సరే ముందుండి జరిపించేవాళ్ళు. మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత అతను చనిపోయినప్పటికీ ఇప్పటికీ మా గుండెలో నిలిచిపోయి ఉంటాడు, అది వేరే విషయం. కానీ ఇన్ని రోజుల తర్వాత వేణుగోపాల్ రెడ్డి గారు మా గ్రామానికి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు, ఈ దేవాలయాన్ని కట్టిస్తున్నందుకు మా పెనుబర్తి గ్రామ ప్రజలందరూ కూడా అతనికి రుణపడి ఉంటారు. ఖచ్చితంగా దేవుడు వారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఇది మా తండ్రి గారి అయినటువంటి బండి కృష్ణారెడ్డి గారి ఆశయం. సో దానిలో మొదటి విడతగా ఈ గ్రామానికి గుడి లేదనే విషయం ఈ మధ్యకాలంలో నాకు తెలిసింది. సో మనం దేశమంతా ఆల్మోస్ట్ మనం ఎంతోమందికి డొనేట్ చేస్తా, మన ఊరికి మన గుడి లేకుండా ఏంటి అని చెప్పేసి ఈ సంకల్పంతో త్వరలో గుడి ప్రారంభించాలనే ఉద్దేశంతో వారం క్రితం వచ్చి ఇక్కడ స్థల పరిశీలన జరిగింది. అలాగే ఆ రోజు చెప్పాం కరెక్ట్గా ఒక వారంలోపు శంకుస్థాపన చేస్తామని, అందరి బట్టి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు నుంచి కరెక్ట్గా సంవత్సరంలోపు ఈ గుడిని ఖచ్చితంగా మేము ముందుంచుతానని మీరందరూ నాకు సహకరించి నేను కూడా మీలో ఒకటిగా ఉండి ఈ గ్రామంలో ఇంకా మన ఈ గ్రామం ఏదైతే గుళ్ళు కోల్పోయిందో అవి కూడా మనం త్వరలో తెచ్చుకుందాం. మొదటగా ఈ గుడిని 1 ఇయర్లో మనం పూర్తి చేస్తే ఆ తర్వాత మిగతా గుళ్ళు కూడా మనం సాధించుకుంటామని తెలియజేస్తూ సెలవు.